चित्तूर जिला मदनपल्ली नियोजकवर्गंलो द्विचक्र वाहनाल चोरी की पाल्पडुतुन्न इद्दरु अंतर्राष्ट्र दोंगलनु पोलीसुलु अरेस्ट चेशारु। वारि वद्द नुंडि 25 द्विचक्र वाहनालनु मदनपल्ली पोलीसुलु स्वाधीनं चेसुकुन्नारु। मदनपल्ली डीएसपी रवि मनोहर आचार्य आध्वर्यंलो मदनपल्ली पट्टण रेंडव पोलीस स्टेशन सर्किल इंस्पेक्टर मुरलीकृष्णकु राबडिन विश्वसनीय समाचारं प्रकारं मदनपल्ली टाउन स्थानिक मल्लिकार्जुन सर्किल वद्द द्विचक्र वाहनालनु दोंगिलिंचुकुनि पारिपोतुंडगा इद्दरु व्यक्तुलनु पट्टुकुनि विचारिंचगा पात नेरस्तुलुगा पोलीसुलु गुर्तिंचारु। एस्ए चंद्रमोहन वारि वद्द नुंडि चीकाल बयलु अडवि प्रांतंलो दाचि उंचिन 30 लक्षल रूपायलु विलुवैन 25 मोटार सैकिल्लनु स्वाधीनं चेसुकुन्नारु। चोरीलकु पाल्पड्ड अंतर्राष्ट्र नेरगाळ्ळु कर्नाटक राष्ट्रं बंगारपेटकु चेंदिन जोगी बंगारप्प कर्नाटक कोलारुकु चेंदिन फैरोस्लनु अरेस्ट चेसि रिमांड्कु तरलिंचिनट्लु मदनपल्ली डीएसपी रवि मनोहर आचार्य मीडियाकु विवरिंचारु। చూస్తూనే ఉన్నారు మన మదనపల్లి పట్టణంలో కంటిన్యూస్గా వెహికల్స్ టూ వీలర్స్ దొంగతనం జరుగుతున్నాయి। దానిలో భాగంగా ఈరోజు మా టూటోన్ సీ గారికి రాబడిన సమాచారం మేరకు ఒక ఇద్దరు వ్యక్తులు బండ్లను దొంగిలించుకొని పోతున్నారన్న సమాచారం ఉదయం 6:30కు రాబడిన సమాచారం మీద వాళ్ళిద్దరిని పట్టుకుని విచారిస్తే వాళ్ళు ఒకతను జోగి బంగారప్ప అనే అతను అతను వచ్చేసి రామకృష్ణ హెగ్డే కాలనీ బంగారపేట టౌన్ కోలార్ జిల్లా కర్ణాటక స్టేట్ దాని మీద ఉర్లీ కోలార్ జిల్లా కర్ణాటక రాష్ట్రంలో కొన్ని కేసెస్ ఉన్నాయి దాని మీద టూ వీలర్ కేసులే అదేవిధంగా ఇంకొకతను ఫైరోజ్ అతను కూడా కర్ణాటక అతని గుజరీ వ్యాపారం చేసేవాడు బొమ్మినగర్ కోలార్ టౌన్ ఇతను కూడా వీళ్ళిద్దరూ వెహికల్ దొంగతనం చేసుకొని పోతూ ఉంటే ఇన్స్పెక్టర్ గారికి రావడం సమాచారం మిమ్మల్ని పట్టుకొని అరెస్ట్ చేయడమైంది। వాళ్ళ దగ్గర నుంచి దాదాపు ఏమో 25 మోటార్ సైకిల్స్ డిఫరెంట్ మోటార్ సైకిల్స్ రాయల్ ఎన్ఫీల్డ్స్ బుల్లెట్ వెహికల్స్ 9 అదేవిధంగా బజాజ్ పల్సర్ వెహికల్స్ 5 హోండా యాక్టివా 4 సుజుకి యాక్సెస్ 3 యమహా ఆర్ఎక్స్ బండు 2 టీవీఎస్ ఎక్సెల్ 2 ఈ విధంగా మొత్తం 25 వాహనాలని రికవరీ చేయడం వాళ్ళు చికల్వేల ప్రాంతంలో అటవీ ప్రాంతంలో దాచిపెట్టినటువంటి అక్కడి నుంచి కూడా సీజ్ చేయడం జరిగింది। దాదాపు 30 లక్షలు విలువ చేసేటువంటి 25 వెహికల్స్ని ఇందులో మా ఇన్స్పెక్టర్ గారు మంచి ఇన్ఫర్మేషన్తో పెద్ద ఎత్తున మోటార్ సైకిల్స్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది। 25 కేసులో డిటెక్షన్ ఉంది వారిని అభినందిస్తున్నాను। వారిని వారి సిబ్బంది ఎస్సీ వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను నేను। ఇంకా మా విజ్ఞప్తి ఏంటంటే ఈ టూ వీలర్ యూజర్స్కి నేను ముందు నుంచి కూడా చెప్తున్నాను అయ్యా వెహికల్కు 400 రూపాయలు పెడితే టూ వీలర్కి లాక్ చేసుకోవచ్చు అంతే। ఇప్పుడు బుల్లెట్ దాదాపు 1.5 లక్షల నుంచి మొదలు పెట్టుకుంటే 2.5 లక్షల వరకు ఉన్నటువంటి వాహనం మరి 2.5 లక్షల రూపాయలు ఉన్నటువంటి వాహనానికి 400 రూపాయలు ఎంత అవుతుంది అది తీసుకుని పోయే అవకాశమే లేదు। ఎందుకంటే ఇప్పుడు నేరస్తులు కొత్త విధానాలతో కొత్త పద్ధతులతో దొంగతనాలు చేస్తున్నారు। హ్యాండిల్ బ్రేక్ చేయడం కానీ ఇంకోటి చేయడం కానీ దాన్ని ఏదో ఇంజన్ వైర్ చేసి డైరెక్ట్ చేసుకోవడం కానీ ఇవన్నీ కొన్ని కొత్త పద్ధతుల్లో చేస్తున్నారు। మరి ఇంతకుముందు కూడా ఇలాగే లాట్గా వెహికల్స్ సీజ్ చేసిన రికవర్ చేసినప్పుడు కూడా చెప్పడం జరిగింది అయ్యా 400 రూపాయలు విలువ చేసే టూ వీలర్ వెహికల్ వీల్ లాక్ పెట్టుకుంటే కనీసం మనకు దొంగతనం జరిగే అవకాశం వాడు తీసుకోలేడు వాడు ఇప్పటిదాకా చేసింది ఎంతవరకు ఎక్స్పర్ట్స్ ఉన్నారు హ్యాండిల్ లాక్ తిరగొట్టడం ఇంకోటి చేసుకోవడం వాళ్ళకి బట్ ఈ వీల్ లాక్ని తీసుకునేంతవరకు ఇంతవరకు ఎవరు రాలేదు కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనించండి అయ్యా కంపల్సరీ వీల్ లాక్స్ వేసుకోండి ఒకటి రెండు మేము నైట్ కూడా రాత్రిలో కూడా మేము చూస్తున్నాం ఇంటి ముందు పార్క్ చేయడం దానికి తాళం లేకపోవడం హ్యాండిల్ లాక్ చేసుకోకపోవడం హ్యాండిల్ లాక్ ఉన్న అబాండన్గా వదిలిపోవడం అలా ఉంటుంది పొద్దునే నైట్ ఎప్పుడో పార్క్ చేసుకుంటారు పొద్దున పోయి చూస్తే బండి ఉంటుంది ఎలా ఉంటుంది నీ యొక్క వస్తువును నువ్వు జాగ్రత్త ఇన్ని దొంగతనం జరిగింది అంటే అయ్యా నీ వస్తువును నువ్వు జాగ్రత్తగా పెట్టుకుని నా దొంగతనం జరిగితే అర్థం ఉంది కరెక్టే పోలీస్ వాళ్ళు ఇస్తారు కానీ నువ్వేమో వెహికల్ ఏదో గాలికి వదిలేస్తావు నా వెహికల్ పోయింది అంటారు
ఇది కరెక్ట్ కాదు. ఎవరైనా నా ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, మీ వెహికల్స్ మీరు భద్రపరచుకోండి, మీ కాంపౌండ్ లోపల భద్ర ఇంకో సమస్య కాంపౌండ్ లోపల గేట్కి డోర్ వేయరు, గేట్కి లాక్ వేయరు. గేట్ అలాగే ఉంటుంది, బట్ లోపల వెహికల్ ఉంటుంది, వాడు ఎవడో వస్తాడు తీసుకొని పోతాడు. గేట్కి లాక్ చేసుకోకుండా గాలికి వదిలేసిపోతే ఎలాగవుతుంది? సో ప్రజలందరికీ నా యొక్క విజ్ఞప్తి ఒక్కటే, మీ యొక్క వెహికల్స్కి మీరు భద్రపరచుకోండి, మీ యొక్క వెహికల్స్కి వీ టూ వీలర్స్కి వీల్ లాక్స్ వేసుకోండి. పెద్ద కష్టం కాదు. దయచేసి ప్రజలందరూ కూడా మాకు కోఆపరేట్ చేస్తాను ఆశిస్తున్నాను.